రెండో తిమోతి 2:8 మనం తీసుకున్నాం. చూడండి, 2 తిమోతి 2:8 నా సువార్త ప్రకాశము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లెగిసిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునుము. జ్ఞాపకము చేసుకునుము, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? దావీదు సంతానములో ఆయన పుట్టి, దావీదు సంతానములో నుండి ఆయన పుట్టి మృతులలో నుండి ఆయన లెగిసిన యేసుక్రీస్తును మీరు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోటానికి వచ్చారు ఈరోజు? ఎవరిని జ్ఞాపకం చేసుకోటానికి వచ్చారు? ఊరినే సరదాగా వచ్చారా? యేసు ప్రభు మరణమును తిరిగి జయించలేశాడు. పాపానికి జీతము మరణమైతే ప్రతి మానవుడు సావవలసిన స్థానములో ఆయన మన కొరకు చనిపోయి ఆ మరణాన్ని జయించి తిరిగి లేచి మీకు విజయాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. కనుక ఆ దేవుణ్ణి, మరణము నుంచి తిరిగి లేచిన దేవుణ్ణి ఈరోజు మనం జ్ఞాపకము చేసుకోవాలి. కనుక మన దేవుడు మృతులకు సజీవులకు ఆయన దేవుడుగా ఉన్నాడు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు మనం ఆరాధించే దేవుడు శక్తి లేని దేవుడు కాదు, మాట్లాడలేని దేవుడు కాదు. ఆయన సమస్త మానవులు దేని కొరకైతే భయపడతారో, వారు దేని నిమిత్తము, వారు ఎంత ఆస్తులు సంపాదించినా ఎన్ని ఉన్నా, రాజకీయ నాయకులు గానించి గొప్పవారి గానించి పేదవారి వరకు దేనికైతే భయపడతారో ఆ మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుని మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవునికి స్తోత్రము. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచున్నారు, కనుక మీరు కూడా నిత్య జీవం కలిగిన వారే. ప్రతి పాపిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి పాపి కూడా తన చేసిన పాపానికి పశ్చాత్తాప పడుతూ నాకు ఏ శిక్ష కలుగుద్దా అని దినదినము తన పాప స్థితిలో బాధపడుతున్న మానవుణ్ణి కాపాడుట కొరకు, ఇదిగో నా పాపం, ఎందుకంటే నీ పాపాలు నేను భరించి నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాను నా కుమారుడా నా కుమార్తె, ఎంతకాలము నీవు అజ్ఞానిగా ఇంకా పాపములోనే జీవిస్తావు, పాపము విడిసి రా, నేను సజీవుడను, నేను మృతులలో జయించి మృతుల లోకాన్ని జయించి తిరిగి లెగిసి నేను సజీవుడిగా నిలబడి ఉన్నాను. కనుక ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉన్నది, ఆ వెలుగును ఎమ్మడిస్తున్నాం మనం. కనుక ఈరోజు మన దేవుడు జీవము కలిగిన దేవుడు. కనుక అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నా సువార్త ప్రకాశము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లెగిసిన యేసుక్రీస్తును మీరు జ్ఞాపకం చేసుకుని. జ్ఞాపకము చేసుకునండి, మృతులలో నుండి లెగిసిన దేవుడు. కనుక ఎప్పుడైనా ఇలాంటి దేవుణ్ణి మీరు చూసారా? ఇలాంటి దేవుడికి మీరు ఎప్పుడైనా సాటి అయిన దేవుణ్ణి ఎక్కడైనా తీసుకుని వస్తారా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కనుక ఏదో గాలి మాటలు మాట్లాడుకుంటుంటాం, కానీ ఆయనకి సాటి అయిన దేవుణ్ణి ఎవరు కూడా తీసుకుని రాలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో వారికి ఇష్టమైన ఆరాధనలు చేస్తున్నారే, కానీ అది నిజమా అని వారికి తెలియదు. కానీ వారి మనస్సులో ఇంకా బాధగానే ఉంటుంది, నేను నిజముగా ఆరాధించే దేవుడు నిజమైన దేవుడేనా అని అతనికి కూడా ఎంతో బాధగానే ఉంటుంది. ఈ దేవుణ్ణి ఆరాధించే ఏ ఒక్కరికి ఆ భయము ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. చూడండి, ఒకటవ కొరింథీ 2:5 చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగించటలేదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుసు దృష్టాంతములనే వినియోగించుచున్నాను. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారము చేసుకునకండి. దేని మీద ఆధారపడండి చెప్పండి? మీ ఆత్మలను నిత్య నాశనము నుంచి కాపాడే దేవుని మీద మీరు ఆధారపడండి. ఎందుకంటే మీరు మనుషుల జ్ఞానము మీద ఆధారపడితే అది ఎందుకు కూడా పనికిరాదు. కనుక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగించటలేదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచున్న దృష్టాంతములనే నేను వినియోగించుచున్నాను. దేవుని శక్తిని కనపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తి కార్యములు మీ మధ్యలో జరిగే ప్రతి కార్యాన్ని నేను చూపిస్తున్నాను. ఆ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే, మీరు ఆత్మపూర్ణులుగా దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొంటే, సత్యాన్ని మీరు అంగీకరించే వారిగా ఉంటే దేవుని శక్తిని మీరు చూస్తారు. కనుక పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానాన్ని బోధిస్తున్నాను. పరిపూర్ణులా మీరు అపవిత్రులా? దేవుడు అంటున్నాడు పరిపూర్ణులైన వారి మధ్య, వినేవారి మధ్య, దేవుని మాటలను వినే ఆసక్తి కలిగిన వారి మధ్య నేను జ్ఞానాన్ని బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక ఎలాంటి జ్ఞానము, ఎలాంటి శక్తి మరి ఈ లోకంలో ఎవరు కూడా కనపరచలేదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నీళ్ల అందే కానీ, ఏ నామములో ఈ శక్తిని చూపించగలిగిన వారు ఎవరు కూడా లేరు. పరిశుద్ధాత్మ శక్తిని కనపరుచుచున్న దృష్టాంతములనే మీ ముందు నేను వినియోగపరుచు ఉన్నాను. కనుక మీరు ఎలా, ఏది ఆధారం చేసుకున్నారు? మనుషుల మీద ఆధారపడుతున్నారా? మనుషులను నమ్ముకుంటున్నారా? కనుక మీ జ్ఞానము వ్యర్థము అంటున్నాడు. కనుక మనుషుల మీద ఆధారపడకండి, దేవుని శక్తి మీద ఆధారపడండి. కనుకనే ఈ లోక అధికారులలో ఆయన గురించి తెలియదు. కనుకనే ఆయన ఏం చేశారు చెప్పండి? ఆయనను సిలువ వేశారు. లోక అధికారులకు ఈ జ్ఞానం అర్థం కాల. నీవు రాజువా అని ఆయన అడిగినప్పుడు, మీరు అన్నట్టు నేను రాజునే అంటున్నాడు. నీ రాజ్యము ఏది, నీ భటులు వేరి, నీ సైన్యం వేరి అని అడిగినప్పుడు, నాది ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, నా ఆత్మ సంబంధమైన రాజ్యం, ప్రేమ దయ కనికరము సమాధానముతో కట్టే రాజ్యము నాది. కనుక ఈ ప్రేమలో, ఈ సంతోషములో అపవిత్రమైనది దానిలో ఏ మాత్రము కూడా ప్రవేశించదు. దేవుని శక్తి ఆ రాజ్యాన్ని నేను కడతానికి వచ్చాను. ఆ రాజ్యము ఈ లోకములో, ఎందుకంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని ఆయన ఆనాడు. బలహీనులైన వారు ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాలలో, సొంత మార్గాల్లో నడుస్తూ తన ఇష్టానుసారంగా జీవించే వారి మధ్యలో యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. సమస్త మానవులకి సువార్త బోధిస్తూ ఉన్నాడు. కనుకనే పరిపూర్ణులైన వారి మధ్య నేను సువార్తను బోధిస్తున్నాను. కనుక జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను మీ మధ్యన
వినియోగించటలేదు. దేవుని శక్తిని చూడండి, ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఓ యవనుడా, ఓ వృద్ధురాలా, ఈరోజు జరగనిదంటూ ఆయనకు ఏదైనా ఉన్నదా అంటున్నాడు. కనుక ఆయన చేయలేని కార్యము ఏదైనా ఉన్నదా? నీవు నిలబడాలి. నీవు ఆయన ఏమి చెబుతున్నాడో, ఏమి నీకు ఆజ్ఞాపించున్నాడో వాటిని నీవు అంగీకరిస్తే ఆ శక్తిని నీవు చూస్తావు. 15 చూడండి, యోహాను సువార్త 15:13 దేవుడు ఏమంటున్నారు చెప్పండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు, మీరు నాకు స్నేహితులుగా ఉందురు ఉన్నారు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. 13:13 తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టిన స్నేహాన్ని ఎక్కడైనా చూసారా? దేవుడు మీతో నేను సావాసం చేయాలని, మీరు నా సొత్తైన ప్రజలుగా ఉండాలి అని. ఎందుకంటే మీ సావాసం సాతానుతో సాంగత్యాన్ని పెట్టుకున్నారు. కనుక మీరు మీ పాపములో సాంగత్యాన్ని కలిగి మీ జీవితాలను ఎంతవరకు వెళ్ళాలో, ఎలా చేయాలో చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. కనుక దానిలో జీవము లేదు, శాపము మరణము తప్ప జీవము లేనే లేదు. లేని నీ బ్రతుకును మార్చాలి అని ఆయన ఏం చేస్తాడు చెప్పండి. పరలోకములో కోట్ల కొలది దేవదూతలను విడిచి నీతో సాంగత్యం చేయటానికి, నీతో సావాసం కలిగి ఉంటాడు. ఆయన విరిగి నలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నివాసాన్ని ఉంచాలి అని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక మనతో ఉండాలని దేవుడు వచ్చాడు. ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా వెతకాలి, ఆయన మాటను వినాలి. ఆయన మాటలలో శక్తిని, నీ ప్రతి అవసరాలు ఆయనకు తెలుసు. ప్రతి శోధన నీకు ఎందుకు వచ్చిందో, ఈరోజు ఎందుకు నీవు బాధపడుతున్నావో, ఈ వ్యాధికి కారణము, ఈ శోధనలకు కారణము సమస్తము ఆయనకు అన్నీ కూడా తెలుసు. కానీ ఆయనతో నీవు సావాసం కోరుకుంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఏమంటున్నారు చెప్పండి. మీరు మిమ్ములను నేను స్నేహితులని పిలుస్తున్నాను, దాసులని నేను ఇక పిలవటలేదు. దాసుడంటే అన్ని పనులు చేసేవాడు, కానీ మనకు అన్ని పనులు కూడా చేపించుకోవడానికి దేవుని రాలా మనలను. మీరు ఆ పని చేయండి, ఈ పని చేయండి, అది మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు. దేవుడు ఈ లోకంలో పరలోకాన్ని నిలిచి భూలోకానికి వచ్చి మన బాధలను శ్రమలను అనుభవించడానికి ఈ లోకానికి వచ్చి నీతో నీవు ఎక్కడ పడుకుంటే, నీవు పాపములో ఉన్నా సరే అక్కడికి వచ్చి నా కుమారుడా బయటికి రా, నా కుమార్తె బయటికి రా. ఇంకా నీవు ఇంటర్నెట్ చూస్తూ, ఇంకా నీవు పేస్టయాలు చూస్తూ, ఇంకా నీవు మెసేజ్లు పెడుతూ ఎంతకాలం నువ్వు పాపములో జీవిస్తావు? ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇది పాపం కాదంటారా చెప్పండి? భయంకరమైన పాపం. నీకు శిక్ష పడకమనిపి దేవుని తట్టు నీవు తిరగాలి. కనుక నీ పాపములన్నీ కూడా దేవుడు లెక్క చూసి, ఒకరోజు లెక్క చూసి నిన్ను గద్దించకమనిపి నువ్వేం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో లోబడాలని, ఆయనతో మంచి సావాసం కలిగి ఉండాలని. కనుక మిమ్ములను నేను ఏమంటున్నాడు చెప్పండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయుందురు, స్నేహితులుగా ఉంటారు. దాసులుగా మిమ్మల్ని నేను పిలవనే, దాసుడు దాసులు తన యజమానుడు చేయుదాని, తన యజమానునికే గాని చేయుదానిని ఎరగడు గనుక, ఎరగరు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక, ఇక నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను, స్నేహితులని పిలుస్తానికి నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఎంతో దూరాన్ని ఉంటాడు, పాస్టర్ల గారికి వారికే దగ్గర ఉంటాడు, మనకు దగ్గర ఉండరని మీరు అనుకుంటున్నారు. విరిగి నలిగిన హృదయం అందరితో ఉండాలని. పాస్టర్లతో కూడా దేవుడు ఉంటాడు, దైవ సేవకులను ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులతో దేవుడు ఉంటాడు, కానీ ఆ నడిపింపు వేరు.
ఎందుకంటే దేవుని దర్శనాన్ని చూస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, అంతవరకే కానీ నడిపింపు మాత్రము వారికి బోధించి ఆ మార్గాలను మీకు బోధించినప్పుడు, మీరు నడిచినప్పుడు ఎంతో మీరు ధన్యులు అని దేవుని లేఖనం చెబుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాల్లో మనలను ఆయన దావీదు కుమారుడిగా ఉండి ఈ లోకానికి వచ్చి మృతులలో నుండి మృతుడైయుడుగా ఈ లోకాన్ని జయించి ఆయన తిరిగి లేచిన దేవుని యొక్క సువార్తను మీరు నమ్మండి. ఈ సువార్తను నమ్మండి. మిమ్మల్ని కాపాడుడు కొరకు ఆయన దివారాత్రులు తన చేతులను మీ కొరకు సాపి ఉన్నాడు. ఆయనకు మీ హస్తాలు సాపండి. ఆయన మిమ్మల్ని పట్టుకున్నాడు అనుకో, ఆయన మిమ్మల్ని విడవనే విడవడు. మీ చెయ్యి ఇచ్చేంత వరకు దేవుడు ఆయన చెయ్యి సాపి ఉంచుతాడు. ఎందుకంటే ఇటు పాపాన్ని ప్రేమిస్తున్నావు, ఇటు అబద్ధాలు మోసాలు చేస్తున్నావు, ప్రభువా ప్రభువా అని వెళ్ళి ఆ పరిశుద్ధ మందిరంలో అందరిలో కలిసి నీవు ప్రార్థన చేస్తున్నావు, చెయ్యరాని కీడు నీవు చేస్తూనే ఉన్నావు. కనుక ఇది నీకు తగదు నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితాన్ని మార్చుకో. సరైన మార్గంలో నీవు నడిస్తే నేను నిన్ను స్నేహితుడిగా అంగీకరించడానికి నా ఆజ్ఞలు మీకు తెలియచేస్తున్నాను. చూడండి, 1 యోహాను 4:1 చూడండి, 1 యోహాను 4:1 చెప్పండి. ప్రియులారా, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను మీరు నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనును అది దేవుని యొక్క సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది మాత్రము కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. అది ఇది వరకే మీరు పుట్టక మునిపే ఎక్కడుంది చెప్పండి? లోకములో ఉన్నది. అది మీరు పుట్టక మునిపే ఈ లోకములో దేవుని సంబంధి విరోధి అయిన ఆత్మన్నది వాడి అనుచరులను ఏర్పాటు చేసుకుని కొంతమంది ఉన్నారు. సాతాను అనుచరులుగా జీవిస్తున్నారా? దేవుని పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన పరిశుద్ధ సావాసం కలిగి ఉన్నారా మీరు? దేవుడు అడుగుతున్నాడు, ప్రియులారా, అనేకులు అబద్ధ ప్రవర్తన లోకములోనికి బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను మీరు నమ్మక ఆ ఆత్మ దేవుని సంబంధమైనదో లేదో అది మీరు పరీక్షించి వారితో మీరు సాంగత్యము చేయండి. ఎవరితో చేయాలి చెప్పండి? ఈ ఆత్మ దేవుని సంబంధమైనదా లేకపోతే అపవిత్ర సంబంధమైనదా అని ఎరిగి మీరు వారితో సాంగత్యం చేయండి. దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు లోకమును. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్ని విషయాల్లో మనతో అంటున్నారు. చూడండి, యోహాను సువార్త చూడండి, 19:15 ఆయన ఏమంటున్నారు చెప్పండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరుచుకొని ఉన్నాను. అందుచేతనే లోకము మిమ్మలను ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కన్నా కూడా గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. జ్ఞాపకమునకు మీరు
చేసుకునండి. ఒకళ్ళు నన్ను స్నేహించిన ఎడల, లోకము నన్ను వేషించిన ఎడల మిమ్మలను కూడా హింసించును. హింసిస్తుంది లోకము మిమ్మలను వేషించిన ఎడల మీరు భయపడకండి. లోకములో నుండి యేసు ప్రభు అంటున్నాడు, మిమ్మలను నేను ఏర్పాటు చేసుకున్నాను. భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉన్నాయి చెప్పండి? సాతాను రాజ్యమున్నది, మానవుల రాజ్యమున్నది, దేవుని రాజ్యము సువార్త ప్రకటింపబడుతుంది. సాతాను కూడా సువార్త ప్రకటిస్తున్నాడు ఈ లోకంలో. ఎందుకంటే రండి ఇదే మీకు అనుకూల సమయం, అన్నీ చేయొచ్చు అంటున్నాడు. సాతాను రాజ్యము యొక్క నీతి కూడా ప్రకటింపబడుతుంది, దేవుని రాజ్యము కూడా నీతి మీ మధ్యలో ప్రకటింపబడుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, మానవుల రాజ్యము మీద సర్వధికారి అయిన మన దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? సదాకాలము మనతో ఉన్నాడు. కనుక సర్వ మానవుల మీద అధికారము కలిగిన వాడు. అధికారం ఎలా పొంది ఉన్నాడు అంటే, ఆయన రక్తము కార్చి ప్రతి మానవుడి యొక్క పాపాన్ని కడిగి పరిశుద్ధులుగా చేయడానికి అమూల్యమైన రక్తాన్ని చిందించి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అందుకే సర్వాధికారం ఆయనకున్నది. ఈ భూమి మీద ఎలాంటి అధికారం ఉంది చెప్పండి? మానవుల రాజ్యము మీద సర్వధికారం ఆయనకున్నది. కనుక ఆయన మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏమంటున్నాడు చెప్పండి? భూమి మీద సాతాను రాజ్యాలు ఉన్నాయి, మానవుల రాజ్యం ఉన్నది, మానవుల నీతి వేరు, దేవుని రాజ్యము నీతి వేరు, సాతాను యొక్క అధికారము యొక్క నీతి వేరు. ఏ నీతిలో ఉన్నావు? ఏ మాటను వింటున్నావు? ఎటు నువ్వు జీవిస్తున్నావు? కనుక దేవుని మాట, ఆయన రాజ్యము శక్తివంతమైనది, వినయముతో కూడినది. అందుకే గలతీలకు రాసిన పత్రిక 5:22 దేవుని రాజ్యం యొక్క నీతిని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, తెలియపరుస్తున్నాడు. చూడండి, ఆత్మ ఫలములు ఏమనగా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. వీటి వాటికి విరోధమైన నియమము ఏది కూడా లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతో సిలువ వేసి ఉన్నారు. దేవుని రాజ్యం ఏ నీతి కలిగి ఉందో చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, మంచితనము, మంచితనము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి ఏ రాజ్యము కూడా అక్కడ ఏమన్నారు చెప్పండి? ఇటు వాటికి విరోధమైన నియమము అనేది ఏది లేనే లేదు. ఎవరినన్నా తిడుతున్నాం అనుకోండి, అతను మనల్ని తిడితే మన కోపం వస్తుంది. తిట్టకోకుండా అతను కూడా మనతో, మరి అతను కూడా మనతో విరోధంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. తప్పు ఎవరిదైనా సరే. కనుక అప్పుడు జరిగే సన్నివేశంలో మనం మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే అతను తప్పు చేసినప్పుడు మెదలకుండా ఉన్నాడు అంటే ఆ శిక్ష ఆ మాటల ద్వారా తగ్గించబడుతుంది, ఆ మాటల ద్వారా తగ్గించబడుతుంది. అది దానిని ఎందుకంటే కప్పిపుచ్చి దానిని, ఎందుకంటే అతను కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదని వాదించినప్పుడు అది ఏమవుద్ది చెప్పండి? అది ఎక్కువగా శిక్ష పెరుగుతున్నది. దేవుని కొందనాలు, అమ్మగారి కొందనాలు, అయ్యగారి కొందనాలు, కుడి వచ్చిన మీ అందరికీ నా వందాలండి. నా పేరు నాగేశ్వరరావు, నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను హిందూ కుటుంబంలో పుట్టాను కానీ ఏ దేవుడిని నమ్మేవాడు కాదు. చిన్నతనం కూడా నా స్త్రీ బాగుజలతో పెరిగాను. అలాంటి నా జీవితంలో దేవుడిని నమ్ముకున్నాక చాలా గొప్ప ఆశ్చర్యకరాలు జరిగింది. అది కూడా ఎస్పెషల్లీ మన మందిరానికి వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా గొప్ప మిరాకిల్స్ దేవుడు చేశాడు. అవి ఎలాంటి మిరాకిల్స్ అంటే, డాక్టర్లు అసలు తగ్గవని తెలియజేసిన వ్యాధుల్ని ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయేదంగా నా కుటుంబంలో చాలా గొప్ప చాలా మేలు చేశారండి. అవన్నీ చిన్నగా కొంచెం చెప్తానండి. మా బాబు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది. డాక్టర్లు అయితే అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు. ఒక మ్యాక్సిమం 2-3 ఇయర్స్ నుంచి బతకడు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం కూడా బెస్ట్ అని చెప్పారు.
ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి తగ్గే వ్యాధి అయితే 8 లక్షలైనా ఖర్చు పెట్టగలను నేను. మా ఆర్టీసీ నాకు ఇస్తుంది, మా డిపార్ట్మెంటే నాకు 8 లక్షలైనా శాంక్షన్ చేస్తుంది. కానీ ఈవెన్ 1 కోటి రూపాయలైనా శాంక్షన్ చేస్తుంది అనమాట. అవకాశం ఉంది. నేను డాక్టర్లు అందరు అడిగాను, ఈవెన్ పారిని తీసుకెళ్తే తగ్గే అవకాశం ఉందంటే ఎక్కడ తీసుకెళ్ళి తగ్గదండి, మేము చేయగలిసి మేము చేయ మీ ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సి మేము చేస్తాము, ఇక మీ అదృష్టం అది అని చెప్పి పంపించేశారు అండి ఇంటికి. అదే సమయంలో మందిరం గురించి తెలిసింది. మమ్మల్ని వచ్చాము, ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు గారికి మా పరిస్థితి అంత చెప్పాము. అమ్మగారు గారు అయితే ఏం పర్లేదయ్యా, ఎందుకన్నా గొప్ప సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తీరిపోయి మందిరంలో చాలా గొప్ప ఆచరికలు దేవుడు చేస్తాడు, మీరు విశ్వాసం అడవండి చాలు, మిగతా అంతా దేవుడే చూసుకుంటాడు, 7 వారాలు రండి, 7 వారాలు మీకు మార్పు కనిపిస్తుందని చెప్పారండి. నాకు నమ్మకం లేకపోయినా నాకు వేరే ఆప్షన్ లేదండి, ఇంకా నాకు వేరే అవకాశం లేదు. ఇంకా చాలా హాస్పిటల్కి వెళ్ళాను, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. అందరు కూడా చెప్పింది ఏంటంటే మీకు అంతేనండి, ఎక్కడ చేయించుకోండి, మీరే చేయించుకో, ఆ సర్జరీ అక్కడ చేశారు కదా, ట్రీట్మెంట్ కూడా అక్కడ చేయించుకోండి, ఎందుకంటే మాకు న్యూరో సర్జన్ ఉన్నాడు, అదే మెదడు సంబంధించిన డాక్టర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడే వెళ్ళండి, అక్కడ చేయించుకోండి అని చెప్పారు. ఈవెన్ అడ్మిట్ కూడా చేసుకోలేదండి పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా, అడేర్ హాస్పిటల్లో కానీ అక్కడ అడ్మిట్ కూడా చేసుకోవాలి కనీసం బాబుని. అలాంటి పరిస్థితుల్లోనే మా ఇద్దరికి వచ్చామండి. అమ్మగారు ఎగారైతే చాలా ధైర్యం చెప్పారు, వాళ్ళ మాటలతోనే మాకు ధైర్యం వచ్చింది, సరే చూద్దాం 7 వారాలు అంటున్నారు కదా, తగ్గిపోతే నా బిడ్డ తగ్గిపోతే శాశ్వతం ఇక్కడ ఉండిపోతుంది అని ఒక తీర్మానంతో ఇక్కడికి వచ్చామండి. నా 2-3 వారాల్లోనే మా దేవుడు మా పట్ల ఆశ్చర్యకరణ చేయడం స్టార్ట్ చేశారండి. ఇక్కడికి వచ్చి 2 వారాల తర్వాత మేము సెకండ్ ఫేజ్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ బాబుకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అది చాలా డేంజరస్ ట్రీట్మెంట్ అనమాట. కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ థెరపీ రెండు ఇస్తారు. అది బ్రెయిన్ అంటే చాలా సెన్సిటివ్ ఏరియా, మన శరీరంలో కళ్ళకన్నా కూడా బాగా సున్నితంగా ఉండే పార్ట్ బ్రెయిన్. అలాంటి బ్రెయిన్లో రేడియేషన్ అంటే అసలు బర్న్ అయిపోద్ది, చాలా భయంకరమైన ఇబ్బందులు ఉంటాయన్నమాట. కానీ ముందే నాకు డాక్టర్లు చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి, సూపర్ఆప్ తగ్గిపోవచ్చు, కంప్లీట్ పడిపోవచ్చు, మాట పడిపోవచ్చు, మెమరీ అయిపోవచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి, చాలా రావచ్చు, వచ్చే అవకాశం ఉంది, మిమ్మల్ని వారిని చేయగలిగినప్పుడు చేస్తున్నాము అని చెప్పి నాతో నో ఆబ్జెక్షన్ తప్పి కూడా తీసుకు రాయించుకున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3-4 వారాల తర్వాత మేము చూస్తున్నాం అనమాట, మా పక్క బెడ్లో చాలా జాగ్రత్త యాక్టివ్గా తిరిగేవాళ్ళు పేషెంట్లు, వాళ్ళందరూ సరిపోతుండేవాళ్ళు. నేను 2-3 ముగ్గురు చూశాను అనమాట, పాపం రాత్రి పగలంతా బాగుండేవాళ్ళు, దేని చూస్తే తెల్లారి చచ్చిపోయి ఉండేవాళ్ళు. నాకు చాలా భయం వేసింది, సరే మా బాబు భయపడేవాడు, మా మిస్ భయపడతా ఉండేది వాళ్ళని చూసి, ఏంటి ఇలా జరిగింది ఇలా జరుగుతుందని, ఇక్కడ ఉండొద్దని మేము బయటికి వెళ్ళిపోదాం అడిగేదన్నమాట. నేను డాక్టర్ని అడిగాను, సార్ మరి చాలా పిల్లలు భయపడుతున్నారు, ఇలా చాలామంది చనిపోతున్నారు కదా, మేము బయటికి వెళ్ళిపోతాం, బయట నుంచి వస్తాం సార్ అంటే డాక్టర్ తిట్టాను నన్ను, ఏంటి అసలు నువ్వు వచ్చిన బాబుకి వచ్చిన వ్యాధి ఏంటి, జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి, ఏ క్షణం ఎలా ఉంటుంది చూస్తున్నావు కదా, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు, అంత ఆ పరిస్థితిలో మేము అడ్మిట్ పంపించలేము, బయటికి పంపించలేము, కాబట్టి మీరు ఇక్కడే ఉండాల్సిందే తప్పదు అని చెప్పారు. కాదండి చాలా బాధ, నాకు చాలా బాధగా ఉంటుంది, చాలా భయపడతాను నేను కూడా, కొంచెం చూడండి సార్ అంటే సమస్య లేదండి, చాలా అవకాశమే లేదు, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఒక 15 రోజులు చూస్తానండి, ఏ బాబుకు చిన్న ఇబ్బంది వచ్చినా కానీ బయటికి పంపించాం, ఏ ఇబ్బంది లేకుండా ఈ 15 రోజులు ఉన్న బాబు ఉన్నాడంటే నేను బయటికి పంపిస్తాను అనుకున్నాడు. నేను అనుకున్న మనసులో అనుకున్నాడు ఆ మాట అన్న తర్వాత, ప్రభు నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా బా ఉండి చూసుకో ప్రభు, మీరే మీ నాకు ఎలా ప్రార్థించి కూడా తెలియదండి, ఊరికి డైరెక్ట్గా అడిగేవాడిని, నా బయటకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి, మేము బయటికి వెళ్ళి బయట నుంచి వస్తామని చెప్పి అనుకున్నామండి. ఆ రోజు నుంచి నా దేవుడు నా ప్రార్థించడం స్టార్ట్ చేశాడండి. అనుకున్నట్టుగానే 15 రోజుల పాటు బాబు చిన్న ఇబ్బంది కూడా లేదు రాలేదు.